ఉన్నటువంటి ఐసిటి ట్రైనింగు గణితోపాధ్యాయులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డెస్క్ ట్యాప్ల మీద విభిన్న గణిత ప్రక్రియలు గ్రాఫులతో సహా పట్టికలు అన్నిటిని వివరంగా వివరించడానికి చాలా ఉపయోగవంతంగా ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులు కూడా గణితానికి కంప్యూటర్ సంబంధించినటువంటి కనీస పరిజ్ఞానం. ఖమ్మంలో నిర్వహించినటువంటి ఐసిటి ట్రైనింగ్ చాలా బాగుంది. ఏమి యూజ్ చేయాలి, ఏమి యూజ్ చేయకూడదు అనేది చెప్పారు. టెక్స్ మ్యాథ్స్ బాగా యూస్ఫుల్గా అనిపించింది. ఫెట్ అనేది బాగా యూస్ఫుల్గా అనిపించింది. అందులో గ్రాఫింగ్, మల్టిప్లికేషన్స్ అవి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. జియోజీబ్రాలో ఉన్నటువంటి అది కూడా చాలా బాగుంది సార్, బాగా నచ్చింది, చాలా బాగుంది. సెకండ్ బ్యాచ్ ఐసీటీ ట్రైనింగ్కి వచ్చాము. ఇది ట్రైనింగ్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది అన్ని సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా ప్రైమరీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి కూడా ఉపయోగపడుతుంది. మా సబ్జెక్ట్ విషయానికి వస్తే మ్యాథ్స్లో జియో జామెట్రీ, ఎక్స్ పెయింటింగు, ఉబంటు సాఫ్ట్వేర్ ద్వారా అన్నీ బాగున్నాయి. మ్యాథ్స్ టెన్త్ పిల్లలకి స్కేలింగు, జియో జామెట్రీ అన్నీ బాగా ఉపయోగకరం ఉన్నాయి. ఇవి మాకు దీన్ని ఉపయోగించుకొని మైండ్ మ్యాపింగు, వీటి ద్వారా పిల్లలకి ఇంకా మంచి నోట్స్ లాగా లెక్చర్స్, వీడియోస్ తయారు చేసుకొని చెప్తామని చెప్పగలమని నమ్మకం కుదిరింది. ప్రోగ్రాంలో భాగంగా మేము మొదటిసారిగా తెలుగులో టైప్ చేయటము, డాక్యుమెంటేషన్ రాయటం తెలుసుకున్నాము. అదేవిధంగా కనాగ్రామ్ యాప్ అప్లికేషన్లో వచ్చేసి స్పీడ్గా స్పెల్లింగ్స్ తెలుసుకో రాయడము, టైపింగ్ గురించి నేర్చుకున్నాము. ఇంకా సబ్జెక్ట్ పరంగా జియోజీబ్రా చాలా బాగుంది అప్లికేషన్. ఇంకా పెట్ సిమ్యులేషన్స్లో కూడా డైరెక్ట్గా వాళ్ళకి మన క్లాస్ రూమ్లో చూపించలేని కొన్నింటిని చూపించడానికి, వాళ్ళని పార్టిసిపేట్ చేయటానికి బాగున్నాయి కదా. ఓకేనా సార్?